సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. తెలంగాణ గౌడ కళ్ళు గీత సంఘాల సమన్వయ చైర్మన్ బాలగోని బాలరాజు వెంకన్న గౌడ్ ఆధ్వర్యంలో ఉప్పల్ మండల చిలకనగర్ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి మాటూరి శ్రీనివాస్ గౌడ్ను మేడ్చల్ జిల్లా గౌడ కళ్ళు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ గా నియమించారు. మాటూరి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలో ఉన్న గౌడ కులాన్ని ఉన్న సమస్యలు రాష్ట్ర కమిటీకి తెలియజేస్తానని సమస్యలపై పోరాడతాను అని తెలిపాడు. సమావేశంలో రాష్ట్ర గౌడ సంఘం నాయకులు వివిధ జిల్లా చైర్మన్లు పాల్గొన్నారు. ఆయిలో పంజేయగలిగేటువంటి నాయకులందరినీ కూడా ఎంచుకొని మనం ముందుకు పోవాలని చెప్పేసి అదే విధంగా సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఎక్కడ అవకాశం ఉన్నా గతంలో ఒక 475 మంది పాత నల్గొండ జిల్లాలో మొన్న ఈ మహబూబ్నగర్ లో 176 మంది అమ్మ కరీంనగర్ లో 135 మంది మన సన్మానాలు చేశాం. వాళ్ళందరికి మన తెలంగాణ గౌడ జేఏసీగా ఉన్నప్పుడు అందరికి సన్మానాలు చేశాం. మెంబర్షిప్ చేరాలని చెప్పేసి అనుకుంటారు. ఇది కరెక్టేనా? ఈ బిజినెస్ చేస్తారా? కులం పేరుతో రావడమే భవనం అయిపో తప్పు వచ్చింది నిరుత్సాహంగా చాలా సోషల్ మీడియాలలో మన ఇప్పుడు ఏం చేస్తున్నారు సంఘాలు అని చెప్పేసి మనం తింటా ఉంటే వీళ్ళేమో అట్లా బిజినెస్ చేసుకుంటూ వ్యవహారం ఉచితంగా ఇవ్వాలి. అయితే 5 ఎకరాలు సరిపోదు, 10 ఎకరాలు కావాల్సిన అవసరం ఉంది. 10 ఎకరాలు ఇక్కడే కాదు, ప్రతి గ్రామంలో ఇవ్వాలి 5 ఎకరాలు. ప్రతి చెట్టు పెంచుకోవడానికి కూడా ఇవ్వాలి. ఏదో హైదరాబాద్ లో ఏదో ఇచ్చి పూతూ మాత్రమే కాదు, 560 జీవో ఉంది సొసైటీలకు ఇవ్వాలని చెప్పేసి ఆ జీవోను అమలు చేయండి. దళితులకు 3 ఎకరాలు అన్నారు, మాకు 3 ఎకరాలు అవసరం లేదు. మొత్తం కులానికి కలిపి 5 ఎకరాలు ఇవ్వండి. మా గౌరవలు అందరు కలిపి ఆలోచించుకుంటారు. ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి కాబట్టి ఆ జీవోను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ జీవోలు వస్తుంటే కొత్త జీవో తీసుకురండి, అది ఇవ్వండి. రేపు 2019లో మనం పెట్టబోయేటువంటి ఒక ఎజెండా తీసుకు ఉంటా ఉన్నాం. మనం ఒక మేనిఫెస్టో తయారు చేసి అన్ని రాజకీయ పార్టీలు కలుస్తాం. ఏ రాజకీయ పార్టీ అయితే కలుగీతం నుంచి ఎక్సైజ్ నుంచి తీసేసి కలుగీత సపరేట్ గా ఒక శాఖ చేస్తారు. ఆఫ్టర్ శాఖ అవసరం లేదు. కుంభ అమ్మేటి లిక్కర్ అమ్మేటువంటి సంస్థలలో గౌన్లోని కలిపి మొత్తం ఒక క్యాన్సర్ రోగం నిరోధించినటువంటి షుగర్ పేషెంట్ తాగే ఇట్లాంటి అన్నిటికీ సర్వ రోగ నివారణ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉంటే వీళ్ళేమో ఎక్సైజ్ లో కలిపి దాన్ని చేయడం వల్ల మొత్తం కలుగీత ప్రతిష్ట దెబ్బతింటుంది. కాబట్టి కల్లుగీత వృత్తిని ఆఫ్ఘన్ శాఖ నుంచి తీసివేయాలని చెప్పేసి అట్లా తీసేటువంటి రాజకీయ పార్టీ ఎంపీసీకి ఇవ్వాలి. మా కల్లుగీత వృత్తికి సంబంధించినటువంటి 1000 కోట్ల రూపాయలు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి, కల్లుగీత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఉండేటువంటి స్వేచ్ఛగా వృత్తి చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన నాడే గౌండోలకి ఉంటుంది. ఏదో వృత్తే కాదు. దాదాపు మన గౌడ్స్ దాదాపు ఇక్కడ మరి జయశంకర్ జిల్లా నుంచి మండలాల నుంచి ఎవరన్నా దయచేసి, నేను 20 మండలాల వారిని పిలిచినా కాబట్టి ఎవరన్నా వస్తే చేసి లేపగలరు. ఎవరన్నా జిల్లా వారి నుంచి సేకరించి మండలానికి ఒక 4 5 పేరు రాసుకొచ్చిన అందరికీ చెప్పిన కాకపోతే ఇక్కడ ఏమన్నారంటే జిల్లాలు ఎవరో ఒక మేము పోయి ఆఫ్కార్ ఎస్ఐ గారిని అడిగితే ఏమంటాడు, బాబు ఎన్ని చెట్లు కానీ కేవలం 250 రూపాయలు ఫైన్ కట్టే చెప్పుకుంటారు. అంటే మన జాతికి మంచి జరిగేటట్టు మేము పనిచేయాలనే ఉద్దేశంతో సమన్వయ కమిటీ డిసైడ్ చేసినాం. దానికి మీ అందరి సహకారం ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మీటింగ్ పెడతాం. ముస్తాదు గట్టిన మొగ ధీరా గౌడులలో నువ్వే యోధా, నీ మేలు మరవదు ఈ నేల. నిరుపేదల బంధుకై బ్రతుకంతా నడిచావు, నిజమైన నాయకుడై జగమంతా నువ్వు నిలిచావు. ఎడతెగని పోరాటాల గడ్డాలి తెలంగాణ బిడ్డ, సర్దారు సర్వై పాపన్నా. రాజువు నీవేనయ్యా, బలహీనుల రాత మార్చిన మొగధీరుడు నీవేనయ్యా. సల 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 నెత్తురు ఉడికే యుద్ధం అంటే నీదేలే, దోపిడి దొంగల గుండెల్లో మలపి రంగి నీవేదే. తొలి ఆయుధ విప్లవ వీరుడు సర్దార్ సర్వై పాపన్నే, ఎడతెగని పోరాటాల గడ్డాయి తెలంగాణ బిడ్డ, సర్దారు సర్వై పాపన్నా. పోతా ఉన్నాయి అదే డిమాండ్లు మన ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకొస్తా ఉన్నాం? మన ఉద్యమాల ఫలితాల వైఫల్యాల ఈ పాలకుల వైఫల్యాల ఇవాళ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు ఇవన్నీ చెప్పింది ఏదైతుందో నగరంలో కలుపు కావచ్చింది, అదేవిధంగా మొక్కలు నాటుకోవడానికి అధికారంలో చెట్లు ఇచ్చింది, ఇంకా నల్గొండ నగరంలోకి వెళ్ళిన ముఖ్యమంత్రి గారు 5 లక్షలు ఎక్స్టెన్షన్ ఇస్తాను కూడా ప్రకటించారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కూడా ఇంకా ప్రభుత్వం ప్రకటించింది. దానికి ప్రభుత్వానికి కృతజ్ఞత.
సెయింట్ ఆడమ్స్ సెయింట్ అథన్స్ హై స్కూల్స్ నిజమైన విద్యకు నిదర్శనం, ఫలితాల సాధనకు ప్రతిరూపం. సెయింట్ ఆడమ్స్ సెయింట్ అథన్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, 100% రిజల్ట్స్ ఇన్ SSC. ప్లీజ్ విజిట్ అవర్ స్కూల్స్ సెయింట్ ఆడమ్స్ RTC కాలనీ అండ్ రతన్స్ HB కాలనీ మౌలాలి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8885527482 అండ్ 8885527483. Contact immediately.